గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాము. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక స్వల్ప కన్సాలిడేషన్ కరెక్షన్ తర్వాత మార్కెట్లో ఒక సెకండ్ సెషన్లో ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ మళ్ళీ చూసాము. మార్కెట్ చివరికి చూస్తే కనుక ఇవాళ 274 పాయింట్లు రికవర్ అయింది, 3% పాజిటివ్గా క్లోజ్ అయింది. మార్కెట్ చూస్తే కనుక నిన్న ఒక స్ట్రాంగ్ కరెక్షన్ చూసాము, కానీ 8,800 కీలకమైన సపోర్ట్ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి నిన్నటి లాసెస్తో పాటు ఇవాళ మరింత ప్రాఫిట్స్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ క్లోజింగ్ రిపోర్ట్లో కూడా మనం అనుకున్నాము మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉందని చెప్పి వీక్లీ చార్ట్ ప్రకారం. సో మార్కెట్ ఇవాళ క్లోజింగ్ అలాగే ఈ వారంతరపు వీక్లీ చార్ట్ బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే, మార్కెట్ ఈ వారం ఒడిదొడుగులు కన్సాలిడేషను కరెక్షను తర్వాత డే అండ్ వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్లో ఒక 2 పాజిటివ్ బార్స్ పడింది, కాబట్టి షార్ట్ టర్మ్లో మార్కెట్ మళ్ళీ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నార్మల్ మార్కెట్ కండిషన్స్, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ని అనుకోవడం 9,500 లేదా పరిస్థితులు బాగుందంటే 10,000 వరకు కూడా ఒక ఫుల్ బ్యాక్ రికవరీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ స్టాక్స్ వస్తే కనుక ఇవాళ ఒక 7% వరకు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. అందులో ప్రైవేట్ బ్యాంక్స్ ఒక 7.8% పెరిగింది, పిఎస్సి బ్యాంక్స్ ఒక స్వల్ప అప్ ట్రెండ్ తోటి 2% పెరిగింది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 1.3% పెరిగింది, మిడ్ క్యాప్ 1.5% వరకు పెరిగింది, స్మాల్ క్యాప్ 3.5% పైగా పెరిగింది. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ 5.5% పెరిగింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.8% బాగా పెరిగింది, ఎఫ్ఎంసీజీ మటుకు కొంచెం ఒక కరెక్షన్ మోడ్లో కనిపించింది, ఐటీ స్టాక్స్ అలాగే మెటల్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఆన్ ద హోల్ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉంది, కాబట్టి వచ్చే వారం కూడా మార్కెట్ కొంచెం ఫర్దర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది, కాబట్టి లాంగ్ పొజిషన్స్నే ఒక స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. ఇవాళ ఒకసారి రోజు చూస్తున్నట్టుగా మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో టెక్నికల్ పొజిషన్స్ ఉందాం, వాటిల్లో ఫండమెంటల్గా మార్పులు ఉండవు. రోజు రోజుకి టెక్నికల్ పొజిషన్స్ ఉందా, ఎక్కడ ఎంట్రీ అవుదాము, వాటి ట్రెండ్ ఎలా ఉంది అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక ఇవాళ యాక్సిస్ బ్యాంక్ అవుట్ పెర్ఫామ్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక టెక్నికల్గా మనకి ఇది లాస్ట్ 2 వారాలుగా 330 రూపాయల నుంచి 480 రూపాయల వరకు బాగా పెరిగింది. ప్రస్తుతానికి పాజిటివ్గా కనిపిస్తుంది, బహుశా 510-520 లెవెల్స్ని రీసెంట్ హైస్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ కూడా తెలుసు మనకి ఫండమెంటల్గా ఓకే మంచి క్వాలిటీ కంపెనీ అన్న సంగతి మనకు తెలిసిందే, కానీ ఆటోమొబైల్ స్టాక్స్ రిసెషన్లో ఉండడం మనం చూసాము. 22,000 స్థాయి నుంచి ఇంచుమించు 12,000 వరకు వచ్చి కొంచెం ఒక 15,000 వరకు ఆల్మోస్ట్ ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. కొంచెం తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, ఒక క్వాలిటీ ప్రొఫెషనల్ స్టాక్ ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ ఫర్దర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక అనదర్ హెవీ వెయిట్ అలాగే సెక్టారల్ లీడర్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 9.7% వరకు పెరిగింది ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ చూస్తే కనుక ఈ స్టాక్ 570 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పడి ఒక రిలీఫ్ ర్యాలీ లాస్ట్ 2 వారాలుగా 370 రూపాయలకు వచ్చింది. ప్రస్తుతం 400-420 రూపీస్ దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్కి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంకొక 5-10% వరకు అప్వర్డ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది ఐసీఐసీఐ బ్యాంక్కి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మారుతి, ఆటోమొబైల్ లీడింగ్ స్టాక్ మారుతి ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగింది. ఇవాళ 5,500 వరకు పెరిగి క్లోజ్ అయింది. మారుతి కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉంది, వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తే కనుక కొంచెం అప్వర్డ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ 8.5% వరకు పెరిగింది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్లో ఈ మధ్య బాగా వాలటైల్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 2-3 వారాలుగా 350-400 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ చూద్దాము. అఫ్కోర్స్ టాప్ గెయినర్స్ ఒకసారి దాంట్లో చూస్తే కనుక ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ 4 చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి. ఈ 4 లాంగ్ పొజిషన్ మండే కన్సిడర్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ తోటి.
అలాగే టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ రెండు టాప్ లూజర్స్ ఇవాళ. నెస్లే ఇండియా 2.9% నష్టపోయింది, 17,376 రూపాయల్లో క్లోజ్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ 2,387 రూపాయల్లో క్లోజ్ అయింది, 2% పెరిగింది. ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ మనం చూసాము. స్టాక్స్ రెండు కూడా బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది, బాగా స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది. ప్రస్తుతానికి ఇవి బేసికల్గా కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్, కొంచెం ఒక మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంచెం కన్సర్వేటివ్గా ఉంటాయి, కాబట్టి మార్కెట్ బాగా బుల్లిష్గా ఉన్నప్పుడు మిగతా స్టాక్స్లో బయట వచ్చినప్పుడు వీటిల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురైనట్టు కనిపిస్తుంది. భారతీ ఇన్ఫ్రాటెల్ నెక్స్ట్ స్టాక్ 1.5% పైగా పడింది, ఇంచుమించి 1.9% నష్టపోయింది, 168 రూపాయల క్లోజ్ అయింది, వీక్గా ఉన్న స్టాక్. సన్ ఫార్మా నెక్స్ట్ స్టాక్ ఇవాళ 457 రూపాయల క్లోజ్ అయింది, కానీ బిలో 445-450 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తుంది సన్ ఫార్మా. టెక్ మహేంద్ర 511 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.3% నష్టపోయింది. ఓవరాల్గా ఐటీ స్టాక్స్ చూస్తున్నాము ఈ మధ్య కొంచెం వీక్గా ఉన్నాయి, కానీ డాలర్ పెరగటం అనేది ఇంకా ఐటీ స్టాక్స్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో కొంచెం ఇంటర్నేషనల్ అమెరికన్ మార్కెట్స్ కనుక కొంచెం కుదిరిపడితే అప్పుడు ఈ ఐటీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇప్పటి వరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్ ఏ గ్రూప్లో, టాప్ 5 లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూస్తే కనుక ఈక్విటాస్ హోల్డింగ్స్. ఈక్విటాస్ హోల్డింగ్స్ చూస్తే కనుక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన కంపెనీ. మొన్న బుల్ మార్కెట్లో కూడా చూస్తే కనుక మంచి కామెంట్స్ రావడం మనం చూసాము. ఈ స్టాక్ కూడా లాస్ట్ 2-3 వారాలు బాగా కన్సాలిడేషన్ అయింది, 50 రూపాయల దగ్గర గట్టి బలంగా క్లోజ్ అయింది ఈక్విటాస్ హోల్డింగ్స్. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, అనదర్ ఎన్బిఎఫ్సి కంపెనీ. ఇది కూడా ఇవాళ ఒక 20% పెరిగింది, 817 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇది కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, టెక్నికల్గా 800 పైన పాజిటివ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక ఫర్దర్ అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక డిసిఎం శ్రీరామ్ లిమిటెడ్ చూస్తే కనుక ఈ స్టాక్ టెక్నికల్గా ఒకసారి ఈ 2-3 వారాలుగా 200 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పెరిగింది డిసిఎం శ్రీరామ్. ఓవరాల్గా డిసిఎం శ్రీరామ్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. డిసిఎం శ్రీరామ్ మనకి తెలిసిందే బేసికల్గా ఒక మేజర్ కాంగ్లమరేటీ కంపెనీ, డైవర్సిఫైడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ వాల్యుయేషన్స్ బాగా తక్కువగా ఉంది. లాస్ట్ 1 ఇయర్గా హై నుంచి పడుతూ వస్తున్న స్టాక్. మోరల్గా ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అండ్ రిజల్ట్స్ డివిడెండ్స్ ఇష్టం కూడా చూస్తుంటే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది శ్రీ డిసిఎంకి. అండ్ ఒకసారి ఈక్విటీ చూస్తే కొంచెం పర్లేదు, తక్కువ ఉంది, కాకపోతే కొంచెం డెట్ ఉన్నట్టు కనిపిస్తుంది డిసిఎం శ్రీరామ్కి. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నెక్స్ట్ టాప్ గెయినర్, ఇంచుమించు 20% పెరిగింది, 14.37 రూపాయల క్లోజ్ అయింది, బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. భారత్ ఫోర్జ్ ఇవాళ 20% పెరిగింది, 284 రూపాయల క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా ఒక 17% పైగా పెరిగింది. షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక 100 రూపాయల నుంచి బాగా రికవర్ అయ్యి బోన్స్ బ్యాక్ అయింది, షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఉజ్జీవన్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, దీన్ని కూడా లాంగ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. సిఎస్సి అనదర్ క్వాలిటీ స్టాక్. ఓబరాయ్ రియాలిటీ 12% పెరిగింది, అనదర్ క్వాలిటీ స్టాక్. మ్యాంగ్లూర్ రిఫైనరీస్ అవాయిడ్ చేయొచ్చు. మిండా ఇండస్ట్రీస్ ఓకే, కాషియస్గా బై చేయొచ్చు, 12% వరకు పెరిగింది. గ్రిండ్వెల్ నార్త్ వెల్ ఓకే, ఇది కూడా ఒక డీసెంట్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు, ఇది కూడా ఇంచుమించు 12% పెరిగింది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అనదర్ డీసెంట్ స్టాక్. బజాజ్ కన్స్యూమర్, జేకే లక్ష్మీ సిమెంట్, ఐసీసీ ప్రొడెన్షియల్ లైఫ్, ఫోర్స్ మోటార్స్, బ్లూ స్టార్, వెల్స్పన్ ఇండియా, ఐఆక్స్ విండ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, ఓరియంట్ ఎలక్ట్రికల్స్, క్యాన్ఫిన్ హోమ్స్, ఇవన్నీ కూడా యావరేజ్గా 9-9.5% వరకు పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్స్ కొన్ని చూస్తే కనుక చిన్న స్టాక్స్లో కొంచెం తక్కువ ఈక్విటీలో లిక్విటీ ఉన్న స్టాక్లో చూస్తే కనుక లిక్విటీలో ఉన్న స్టాక్లో చూస్తే సిఎల్ ఎడ్యుకేట్ 20%, టెరా సాఫ్ట్వేర్, ఎస్ఆర్ షిప్పింగ్, వీల్స్ ఇండియా, క్వాలిటే పటేల్, అజ్మీరా రియాలిటీ,
ఉగర్ షుగర్స్, సంభావ్ మీడియా, హెచ్టీ మీడియా, ఓరియంట్ రిఫ్రాక్టరీస్, టైగర్ లాజిస్టిక్స్, శ్రీయాన్స్ ఇండస్ట్రీస్, ధనలక్ష్మి బ్యాంక్, ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్, మ్యాట్రిమోనీ, 3A ఇన్ఫో, అరవింద్ స్మార్ట్ స్పేస్, గుడ్ లక్ ఇండియా, ఇవన్నీ కూడా ఒక యావరేజ్గా 15 నుంచి 20% వరకు పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. వీక్లీ చార్ట్లో కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ట్రెండ్ చూస్తుంటే కనుక పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్ కూడా ఈ రిలీఫ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది కాబట్టి ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. మనం డిస్కస్ చేసిన కొన్ని మంచి స్టాక్స్లో లాంగ్ స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు. అలాగే కాల్ బయింగ్ కూడా కొంచెం సెలెక్టివ్గా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే పుట్ ఆప్షన్ అవాయిడ్ చేయడం మంచిది. ఆప్షన్ రైటింగ్ చేయాలనుకుంటే కనుక పుట్ రైటింగ్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో పడకపోవచ్చు, పెరగచ్చు, లేదంటే స్వల్పంగా పెరగచ్చు, లేదంటే కొంచెం కన్సాలిడేషన్ అవ్వచ్చు. సో ఈ నేపథ్యంలో పుట్ రైటింగ్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్గా ఉంటుంది. లేదంటే సెలెక్టివ్గా కొంచెం కాల్ ఆప్షన్స్ కూడా బై చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ స్టడీ క్లోజింగ్లో ఉంది, పాజిటివ్ నోట్తో క్లోజ్ అయింది. సో వచ్చే వారం కూడా కంటిన్యూ అవుతున్న ఉద్దేశంతో ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.